ప్రతిభావంతుడైన నటుడు ప్రకాష్ రాజు గారు నా ఫ్రెండ్ ఏం కాదు అది కూడా చెప్తున్నా మీకు చాలా సరదాగా ఉంటాం మాట్లాడకుండా నమస్కారం చెప్పుకుంటా నమస్కారం చెప్పుకుంటాం దిల్ రాజు గారు అడిగారు సార్ వకీల్ సభ సరిగ్గా సమయానికి వస్తారా అంత పర్లేదు అంటే లేదు మేము చూసుకుంటే సార్ వచ్చారు పాప అన్ని బాధని సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇలా చేయకుండా ఉండాల్సిందని ఏదో ఎన్నికల గురించి మాట్లాడితే నాకేం తప్పని తర్వాత మళ్ళీ కలిసి యాక్ట్ చేసాం పెద్ద చేశాం మళ్ళీ తర్వాత ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మాలో మా గొడవలు ఉంటాయి ఏ గొడవలు అవి అభిప్రాయాలు ఉంటాయి నువ్వు వాళ్ళకి రైటు వీళ్ళకి రైట్ అంట అది అక్కడికి వరకే అయిపోదు సినిమాకి వచ్చావు అనుకోండి అతను అందాను నేను సత్యదేవ్ వేరు రేపొద్దున హరీష్ హరీశంకర్ సినిమాను లేదు రాజమౌళి గారి సినిమా రిలీజ్ అయితే ఇద్దరు కొట్టుకుంటారు మా సినిమా బాగుండాలి మీ సినిమా బాగుండాలి అది పోటీతత్వం శత్రుత్వం కాదు అర్థం చేసుకో అలాగే ప్రకాష్ రాజు గారిని లోకల్ నాన్ లోకల్ అని అంటుంటే అలాంటి పదవి తీసుకురా అక్కడ ఎందుకంటే మాకు లేవు లోపల అలా మాట్లాడేవాళ్ళు అలా మాట్లాడకండి అలా తప్ప అంటే మీకు ప్రకాష్ రాజు యాక్ట్ చేయాలా అలా అంటారా అలా అనకండి ఒకటి ఒక మీరు మాట్లాడాలా ఆయన తగ్గించాలో లేదంటే మీరు ఒక 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 ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన్ని వేరేలా ఎదుర్కోండి ఆయన నచ్చకపోతే అలా తగ్గించకండి ఎందుకంటే మీరు అలా మాట్లాడితే రేపు మీకు కూడా ఇంకొకరు ఎవరైనా లేక లేవదిస్తారు ఇలాంటి ఎవరు అతీతులు కాదు దీనికి అందువల్ల కొన్ని రూల్స్ ఫ్రేమ్ అయ్యి ఎందుకంటే భారతదేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు ప్రకాష్ రాజు గారికి ఆ హక్కు అది గెలిపిస్తారా లేదా అని అది వేరే అది వేరే సంగతి అలాగే ఈ మధ్యన ప్రతి ఒక్కరు మా ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా మాట్లాడాలి వైసీపీ వాళ్ళు థియేటర్లు క్లోజ్ చేస్తున్నప్పుడు మోహన్ బాబు గారికి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా మీ బంధువులు కదా వైఎస్ కుటుంబీకులు మీ బంధువులు చెప్తా ఉంటారు విన్నాను చిత్ర పరిశ్రమని హింసించద్దని చెప్పండి కావాలంటే పవన్ కళ్యాణ్ బ్యాన్ చేసుకోండి అతను మీరు తేల్చుకోండి చిత్ర పరిశ్రమ వైపు జోలికి రాకండి మీరు చెప్పండి మోహన్ బాబు గారు ఎందుకంటే మీరు ఒక పార్లమెంట్ సభ్యులు కూడా మాజీ పార్లమెంట్ సభ్యులు మీకు నైతిక బాధ్యత ఉంది మీరు మాట్లాడాలి ఇది ఎందుకంటే రోజున చిత్ర పరిశ్రమకి అప్లై చేసిన రోల్ రూల్ రేపొద్దున మీ విద్యానికేతన్ స్కూల్స్ కూడా అప్లై చేయొచ్చు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధంలో మ్యాటిన్ నిమోలర్ అని చెప్పి ఒక క్లోజియమన్ అంటే ఒక ఈ పాస్టర్ అన్నారు ఒక ప్రొటెస్టెంట్ పాస్టర్ హిట్లర్ చూసి ఇతని దేశాన్ని బాగు చేస్తాడని చెప్పి ఆయనకి చాలా వత్తాసు పలికాడు ఆయన ఒత్తాస పలికిన తర్వాత తిరిగేదో అటు ఇటు అయ్యి తిరిగి ఆయన కూడా జైల్లో పెట్టించాడు హిట్లర్ అప్పుడు ఆయన ఒక చిన్న నాలుగు పంక్తులు రాశాడు రిగ్రెట్ అవుతూ బాధపడుతూ హిట్లర్ సైన్యం ఎస్ఎస్ కమ్యూనిస్టుల కోసం వస్తే నేను మాట్లాడలేదు ఎందుకంటే కమ్యూనిస్టుని కాదు కాబట్టి హిట్లర్ ఎస్ఎస్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను సోషలిస్ట్ కాదు కదా నేను మాట్లాడలేను హిట్లర్ సైన్యం యూదులు యూస్ కోసం యూదుల కోసం వస్తే నేను మాట్లాడలేదు ఎందుకంటే యూదుని యూదు కాదు కనుక